కెమెరా దూరంగా ఉండడం వల్ల నేను మాట్లాడే పెద్దగా వాయిస్ వినపడదు కాబట్టి మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మైక్ పెట్టుకొని చేస్తాను. ఇది విషయానికి వస్తే 13th ఒక షార్ట్ ఫిలిం, అంటే అది ఒక రీసెంట్గా ఒక షార్ట్ ఫిలిం షూట్ స్టార్ట్ అయింది. ఆ షూట్కి ఏం చేస్తానంటే సరిపోని నిద్రపోయి ఇంకా మార్నింగ్ 7కి షూట్కి రావాలన్నారు. ఆ రోజు వస్తే షూట్ అయిపోతుంది అన్నారు. 7కి మనం నార్మల్గా లేస్తే 9:30, 9:30, 10:30 అలా అవుతుంది. కానీ ఇంకా అంటే ముందుగానే చెప్పేసి వాళ్ళకి నేను లేయడమే 10:30కి లేస్తాను, 8:30 అవుతుంది, మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకోసం అని చెప్పారు. వాళ్ళు ట్రై చేయ బ్రో, ఇది ఒక్కరోజు షూట్ అయిపోతుంది అని చెప్పారు. అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే షూట్లో ఒక సీన్, అంటే నేను కొంచెము వెయిట్ ఎక్కువ, అదేంటంటే వాళ్ళు మోకాల మీద పడాలి అని చెప్పారు. అంటే స్పీడ్గా పడితే అది తగులుతుందని చెప్పి 2-3 times నేను నార్మల్గా అట్లా పడిపోయా. కానీ నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే ఇది ఒక్క షాట్, ఇంకా పడిపోతే ఇది ఒక్కటి బాగా వస్తే పెట్టేద్దాము షాట్ అన్నారు. అదేం చేసా అంటే ఇది ఒకటే కదా పోతే పోయిందని చెప్పి స్పీడ్గా పడిపోయా. అది మోకాలు కొంచెం అంటే గోకునింది, అంటే మట్టిలో కదా పడింది అది. నేను అక్కడ మట్టి ఎక్కువ ఉంటే సరిపోయిండు, కొంచెం నేల కూడా ఉన్నది, అంటే పల్సగా ఉన్నింది అక్కడ మట్టి. అది పెట్టడం వల్ల ఏమైందంటే నా వెయిట్కి అది కొంచెం అలా బలంగా పడేసరికి ఆ కింద గోడలాగా ఏదైతే ఉంటుందో అది కొంచెం గోకుంది. అది వీడియోలో చూడండి. ఈ వీడియో చేసానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం షూట్ ఎలా జరుగుతుంది, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అందరం ఎలా ఉంటాం అనేది దీనిలో చూపించాలనుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఈ షార్ట్స్ అయితే ఆయన్ని అంటే స్టోరీ రాసిన ఆయనకి నేను కనుక్కొని పెట్టాలా వద్దా అని చెప్పి చూసి, అంటే 13th ఏం జరిగిందంటే మార్నింగ్ 8:30 షూట్ పోయాం, అక్కడ ఒక పర్సన్ లేట్ అయింది. ఆ లేట్ అయిన విషయాన్ని మేము ఏం చేసామంటే ఇంకా రీషూట్ చేయాలనుకున్నాము. ఆ సీన్ రీషూట్ చేశారు. మళ్ళా ఈ మోకాలు ఏమో కాళ్ళు బెల్ల నొప్పి ఉంది నాకు, కానీ ఆ నొప్పిలో మళ్ళా దాదాపు ఒక అంతకుముందు ఒక 1 hour షూట్ చేసిండా. ఆ 1 hourలో ఎట్లా కాదన్నా ఒక 1/2 గంట పైన కానీ అంటే మధ్య మధ్యలో లేస్తూ ఉన్నాం కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు, సీన్ గ్యాప్ వచ్చినప్పుడు. తర్వాత రీషూట్ చేసేటప్పుడు ఏమైందంటే ఇంకా మిగతా వాళ్ళు షార్ట్స్ సరిగ్గా రానప్పుడు ఇంకా అలాగే మోకాలు కిందని పెట్టి, అంటే కొంచెం హెవీ వెయిట్ ఉన్నా కాబట్టి ఆ బరువు అంతా మోకాల మీద పడడం వల్ల చాలా పెయిన్ వచ్చేసింది. అది మీకు బిహైండ్ ద సీన్స్ నేను పెడతా మీకు, అంటే మేకింగ్ వీడియో మీ షార్ట్ ఫిలిం ఎలా చేస్తాం అనేది కూడా మీకు ఈ వీడియో చూపిస్తాం. అంటే చాలా కష్టంగా ఉంటుంది షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిమ్స్ ఎంత కష్టంగా ఉన్నప్పుడు ఇంకా సినిమాలు ఎంత కష్టంగా ఉంటాయి ఆలోచించండి. కాబట్టి ఇది అందులో ఏం జరిగిందంటే ఆ రోజు 8:30కి నిద్రలేచి షూట్కి పోయినాం నేను మా సీనియరు. షూట్కి వెళ్ళినా అక్కడ షూట్ చేసాం అంటే కొంచెం చాలా బోరింగ్ అనిపించింది. ఆ రోజు 2nd day రీషూట్ చేసేటప్పుడు అంటే ఒక పర్సన్ రాలేదు, ఆ పర్సన్ క్యారెక్టర్ ఎలా చేయాలి అంటే ఇంకా అది డైరెక్టర్ అంటే ఆయన పెద్ద డైరెక్టర్ కాదు, షార్ట్ ఫిలిమ్స్ వరకు ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్కి ఏం అర్థం కాదంటే ఒక పర్సన్ వస్తా అని చెప్పి రాకుంటే ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో. నేను కూడా యాజ్ ఏ నాకు కూడా డైరెక్షన్ లైట్గా వచ్చి షార్ట్ ఫిలిమ్స్ వరకు నాకు తెలుసు. అంటే అది మైండ్ రిలాక్సింగ్గా ఉన్నా, అంటే ఈ క్యారెక్టర్ ఇంకా ఆయన మనిషి వస్తాడా రాడా, ఇంకా క్యారెక్టర్లు ఎవరిని పెట్టాలి అని వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి అది తెలుసు. అంటే అక్కడ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బిల్డప్ అంటే ఇది లేకపోతే ఇంకొకరిని పెట్టచ్చు కదా అది అని చెప్పి చాలామందికి చాలా డౌట్లు వస్తాయి. కానీ ఇక్కడ ఒక స్టోరీ ఒక పర్సన్ మీద అనుకున్నాక ఎంత ఉంటుందంటే అది డెప్త్ ఆ పర్సన్ ఒకవేళ రాకుంటే ఆ ఇబ్బంది ఆ డైరెక్టర్కి మాత్రమే తెలుసు. ఆయన రాలేదని చెప్పి ఇంకా షూట్ అంటే అప్పటికప్పుడు ఆయన స్టోరీ కొంచెం చేంజ్ చేసి అంటే ఆయన క్యారెక్టర్ మళ్ళీ వచ్చేటట్లు పెట్టి ఇక తర్వాత అది షూట్ అయిపోయే లోపల 1:20 ఎంత ఉండింది టైము, 8:30కి వచ్చాము, 10:30కి షూట్ అయిపోవాలన్నారు. కానీ 11 మళ్ళీ మాట్లాడుకొని ఆ పర్సన్ అలా అని చెప్పి 11:30 అవుతుంది, 12:30కి అలా పంపించేస్తాము అది అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మాకు ఇంటర్నల్స్ అంటే ఒక 4 days ముందే స్టార్ట్ అయ్యాయి. కానీ నేను ఏమనుకున్నా అంటే షూట్ భిన్న అయిపోతుంది కదా అని చెప్పి ఇంటర్నల్స్ ఎగ్జామ్ వెళ్ళాలని చెప్పి నేను చెప్పేసా 12:30కల్లా వెళ్ళిపోవాలి అది అని చెప్పేసా. చెప్పింటే ఇంక వాళ్ళు ఓకే అన్నారు, ఇంకా షూట్ అయిపోలేదు, ఇంకొక సీన్ తీస్తే ఆ షూట్ అయిపోతుంది.
కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే 120 అయింది, ఉండేది 40 మినిట్స్. అక్కడ మార్నింగ్ రెడీ కాలేదు, అంటే ఒక 3 డేస్ ఇదే డ్రెస్లో, అంటే షూటింగ్ గ్యాప్ వచ్చింది, 1 డే 2 డేస్ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది. నాకేమో కాలు కొంచెం పెయిన్ ఎక్కువ ఉంది, కాలు పెయిన్ ఉంది. మార్నింగ్ 8:30 అంటే సరిపోని నిద్ర పోయాను, నిద్ర మోగం అట్లే ఉంది, రెడీ కాలేదు. ఇంకా షూట్ స్టార్ట్ చేసి 10:30 అంత స్టార్ట్ చేశాము, 1:20 అయింది అయిపోయే లోపల. ఇంకా మధ్యలో అంటే మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇంకా నిద్ర మోగం అలాగే ఉంది. మధ్యాహ్నం 1:20 అయింది, ఇంటికి వచ్చాము. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంకా ఆ రోజు స్నానం కూడా చేయకుండా ఏం చేశానంటే, నాకు ప్లస్ పాయింట్ ఇదే, ఫ్లిప్కార్ట్లో షర్ట్ ఆర్డర్ ఒక 2 డేస్ బ్యాక్ పెడితే అది టైంకి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి షర్ట్ చేంజ్ చేసుకొని ఇంకా ఎగ్జామ్ రాసి, ఒక 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది, 40 మినిట్స్లో ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకా షాప్కి పోవాలి. షాప్ పోవాలంటే కాల్ పెయిన్, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా ఫ్రెండ్ బండిలో కొంచెము ఒక 1 అవర్ తిరిగా, ఇంకా షాప్ టైం అయింది. షాప్కి వెళ్ళాలంటే కొంచెం మోకాలు పెయిన్ ఉంది, ఇంకా పోలేను. ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేసి తిరుపతి దాకా వెళ్దాం, ఊరిని అలా తిరిగేసి వద్దాము, మా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా పాదయాత్ర పోయారు, వాళ్ళకి చూసి వచ్చేద్దామని చెప్పాడు. ఇంకా పోయాము, తిరిగాము, వచ్చాము. స్టార్టింగ్ 5 అంతగా బయలుదేరితే, అంటే 5:30 అయింది అనమాట, 5:36 అరౌండ్లో బయలుదేరినాము. అక్కడ దగ్గర దగ్గర 9:30 అంతకు రీచ్ అయిపోయాము, అంటే తిరుమల కొండ దగ్గరికి. ఇంకా వాళ్ళు అది ప్లేస్ ఉంటుంది కదా లాకర్స్, అక్కడ ఉన్నారు, అక్కడికి వాళ్ళు పోయి కలిసేసి, అతను పోయి కలిసి ఇంకా మాట్లాడేసి వచ్చాడు. ఇంకా రిటర్న్లో ఒక దేవుడిది ఫోటో ఫ్రేమ్ తీసుకొని, ఇంకా చలికి తట్టుకోలేక ఒక స్వెటర్ తీసుకొని అంతా చేశాము. అక్కడ నేను కొన్ని అంటే వెళ్ళేటప్పుడు, అంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చిన్న షార్ట్స్ విజువల్స్ తీశాను నేను, అది వీడియోలో మీకు చూపిస్తాను. అలా ఒక డే మొత్తం జరిగిపోయింది. అంటే ఇక్కడ ఒక పర్సన్ నార్మల్గా, అంటే నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, వీడియోతో ప్రతి ఒక్కరి లైఫ్ ఒక విధంగా ఉంటుంది. అంటే డబ్బున్న వాళ్ళది ఒక రకంగా, మిడిల్ క్లాస్ది ఒక రకంగా, పూర్ పీపుల్స్ది ఒక రకంగా. అలా ఏంటంటే, నాది మిడిల్ క్లాస్ లైఫ్, కొంచెం రిచ్గా ఉండదు, పూర్గా ఉండదు. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏ టైంకి ఏ పని పడుతుందో అసలు తెలీదు. మిడిల్ క్లాస్లో ఉన్నా కూడా ఒక రకం, ఒక యాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందంటే అది మీకు చెప్పుకోలేను. రానున్న వీడియోస్లో మీకే ప్రతి ఒక్క వీడియోలో మీకు అర్థమవుతుంది. అంతవరకు ఇప్పుడు వీడియో అయితే దగ్గర దగ్గర 10 మినిట్స్ లోపల ఉంది. ఇంకా ఈ వీడియో నేనే ఎడిట్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేనే కట్ చేసి అంతా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నాకు టైం ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా కంటెంట్ అనేది ఇస్తా. కంటెంట్ అనేది ఒక షార్ట్ ఫిలిమ్స్లోనే కాదు, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్గా కానీ ఏ విధంగా అయినా సరే, నాకు ఫోటోగ్రఫీ వచ్చు, ఫోటో ఎడిటింగ్ వచ్చు, వీడియోగ్రఫీ వచ్చు, వీడియో ఎడిటింగ్ వచ్చు, అది నేను దేంట్లో చేస్తాను, ఎలా చేస్తాను, నేను కెమెరా ఏది యూజ్ చేస్తాను, ఇంకా ఫోన్లో ఎలా వీడియో తీస్తాను, ఇంకా మీకు దగ్గర అంటే అన్బాక్సింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఖచ్చితంగా. అంటే ఒక ఎంతోమంది యూట్యూబర్స్ని చూసా, రివ్యూస్ చేసుకొని సక్సెస్ అవ్వడము అలా జరుగుతున్నాయి. అంటే వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని నేనైతే ఈ వీడియోస్ చేయడం లేదు. ఒక 3 ఇయర్స్ ముందే నాకు ఈ ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. నాకు షార్ట్ ఫిలిమ్స్ తీయడం అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, సినిమాల్లోకి వెళ్ళాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి అని ఇప్పుడు ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా, ఈ యూట్యూబ్ గురించి బాగా తెలుసుకున్నా కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ పరంగా కొంచెం వ్యూవర్షిప్ యూట్యూబ్లో పెరిగితే ఒక ఫైనాన్షియల్గా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే నేను షాప్కి వర్క్ వెళ్తా, అది అలా సాగిపోతుంది. ఇప్పుడు మొబైల్ ఈఎంఐకి వీటిలన్నిటికీ ఉంటుంది కాబట్టి అది మీకు రానున్న వీడియోలో ఇంకా క్లారిటీ చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో ఇవన్నీ చెప్పాలంటే చాలా కష్టము. కాబట్టి నా ఛానల్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకి, ఇంకొకటి షార్ట్ ఫిలిమ్స్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 100%కి 100% ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.